ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. వారానికి ఒక్కసారి తప్పకుండా అన్ని కూరగాయలు లేకపోతే ఫ్రూట్స్ జ్యూస్ చేసేసి చక్కగా రొట్టెలు చేసుకుందామని ఇదివరకు చెప్పేశాను. ఈరోజు మనం తెచ్చుకునే ఫ్రూట్స్లలో కూరగాయలలో మొదటి కూరగాయ రూట్ వెజిటేబుల్, మన బీట్రూట్. అయితే బీట్రూట్ చూడ్డానికి ఎర్రగా ఉంటుంది. బీట్రూట్లో కూడా చాలా పౌష్టిక విలువలు ఉంటాయి, దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉందాం. కాకపోతే ఈ బీట్రూట్ దీంట్లో ఉన్న ఆ ఎర్ర రంగుని చాలా రకాలుగా వాడతారు. అంటే పాతకాలంలో బట్టలకి రంగు వేయడానికి కూడా ఈ బీట్రూట్ తోటే చేసేవారట. ఈ బీట్రూట్ని మనం ముక్కలుగా కట్ చేసి ఏం చేస్తాం, ఒక మిక్సీ జార్ ఉండాలి, అందులో మన ఈ కూరగాయలన్నీ వేసేసుకొని దీని జ్యూస్ తీసి చక్కగా తాగుదాం. ఆ జ్యూస్ తీసిన తర్వాత మనకి మిగిలిన పిప్పితోటి మనం రొట్టె చేసుకుందాం. బీట్రూట్ రంగు మన శరీరం అబ్జర్వ్ చేసుకొని దాన్ని వాడుకోలేదు. ఆ బీట్రూట్ రంగు ఎలా లోపలికి వెళ్తుందో అలాగే బయటకు వచ్చేస్తుంది. కానీ దీని పౌష్టిక విలువలన్నీ మన బాడీ తీసుకుంటుంది, కానీ ఈ రంగును తీసుకోలేదు. దీంట్లో ఉన్న వైటమిన్స్, మినరల్స్ మనకి చాలా మంచిది, మన డైజెషన్కి కూడా చాలా మంచిది. ఈ బీట్రూట్ తిన్న రోజు మనకి మోషన్స్ కూడా చక్కగా పర్ఫెక్ట్గా అయిపోతుంది. అంతేకాకుండా డీటాక్సిఫికేషన్, అంటే మన బాడీలో ఉన్న ఎటువంటి చెడునైనా బయటికి తీసే గుణం కూడా బీట్రూట్లో ఉంటుంది. అలాగే మన క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, మరి బీట్రూట్తో పాటు మన క్యారెట్. అయితే ఒక్కొక్క కూరగాయలో ఒక్కొక్క శక్తి ఉంటుంది, మనం ముందు షోలల్లో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే కేవలం ఆ పౌష్టిక విలువల గురించి, మనం వైటమిన్ ఏ, సి, కే, అలాగే చిన్నప్పుడు మనకు చెప్తూ ఉంటారు కళ్ళకి మంచిది క్యారెట్. నా లాంటి వాళ్ళు, కొంచెం నల్లగా ఉన్నవాళ్ళు క్యారెట్ తింటే పెద్దగా తెలియదు, కానీ ఒక వారం రోజులు ప్రతిరోజు కేవలం క్యారెట్ జ్యూసు 2 గ్లాసులు తాగారంటే తెల్లగా ఉన్న వాళ్ళ రంగు కూడా క్యారెట్ రంగు వచ్చేస్తుంది, మన ఫేస్ రంగు మారిపోతుంది. క్యారెట్లో ఉన్న కూడా రంగులో ఉన్న శక్తి. 2 రూట్ వెజిటేబుల్స్ వేశాను, దీంట్లో మళ్ళీ మన పాలకూర కూడా వేసుకుందాం. పాలకూర అనేసరికి ముఖ్యంగా డాక్టర్లు లేడీస్కి చెప్తూ ఉంటారు ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఈ ఆకుకూర, ఎన్నో ఆకుకూరలు మనం తింటూ ఉంటాం, ఆకుకూరల్లో ముఖ్యంగా ఆరోగ్యానికి కావలసిన అద్భుతమైన శక్తి ఆకుకూరల్లో సహజంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చెప్తుంటా, వారానికి మీరు 3-4 రకాల ఆకుకూరలు తెచ్చి వాడుకోండి. అయితే వారంలో ఒకసారి మాత్రం ఈ జ్యూసింగ్ స్టార్ట్ చేయండి. పాలకూరలో ఉన్న శక్తి కేవలం కూరల్లో చక్కగా వేయించుకొని తింటూ ఉంటాం, కానీ ఎప్పుడైతే ఈ కూరగాయల్ని మనం వండుతామో అప్పుడు దాంట్లో ఉన్న శక్తి, దాంట్లో ఉన్న పౌష్టిక విలువలు గాలిమయం చాలా మటుకు అయిపోతుంటాయి. కాబట్టి వారానికి ఒక్కసారి ఏదో రకంగా పచ్చి ఇలా వేసి. అల్లం గురించి మీకు చెప్పాలంటే, ఇది మన అందరికీ తెలుసు, మన ఆయుర్వేదంలో మనకి ఎప్పుడు చెప్తుంటారు పొద్దున్న ఈ అల్లాన్ని మనం కనుక చక్కగా ఏదో రూపంలో తీసుకుంటే మనకి ఆ డైజెషన్ మంచిగా ఉంటుంది, పొద్దున కొంచెం ఆ చికాక్గా ఉన్న ఆ అంతా కూడా వెళ్ళిపోతుంది. కూరల్లో వాటిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వాడుకున్నట్టు వేరే దేశం వాళ్ళు ఎవరు వాడుకోరు. వెల్లుల్లి గురించి ఏం చెప్తారు, వెల్లుల్లి తిన్నామంటే పచ్చిది అందరూ దూరంగా నుంచి ఉంటారు, ఎందుకంటే నోట్లో ఆ వాసన వచ్చేస్తుంది. కానీ ఆ బీట్రూట్ మనం ఏదైతే వేసామో దాంట్లో ఈ వెల్లుల్లి ఆ ఉన్న ఆ వాసనని తగ్గించే గుణం చాలా ఉంటుంది. అందుకని ఇంత వెల్లుల్లి వేయను. కాకపోతే నేను వెల్లుల్లి ఎన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను, చాలామంది పెద్దవాళ్ళు వెల్లుల్లి ట్యాబ్లెట్స్ అని దొరుకుతూ ఉంటాయి, అవి వేసుకుంటూ ఉంటారు. నేను అంటాను ఎందుకు వేసుకోవాలి, సహజంగా ఫ్రెష్గా మనకి దొరికే వెల్లుల్లిని వంటల్లో వేసుకోండి, లేకపోతే ఇలా జ్యూసుల్లో చక్కగా తాగండి. మన ఈ యాపిల్ పండుతోటి మరింత ఎన్హాన్స్ చేసుకుందాం. నేను యాపిల్ తెచ్చుకునేటప్పుడు కొంచెం పండిపోయింది యాపిల్, నాకేం పర్లే. యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకుందాం. దీంట్లో కొన్ని నీళ్లు కూడా పోసేసుకుందాం, ఎందుకంటే మనకి ఇది జ్యూస్ రావడం కోసం ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసేసి దీన్ని ఫుల్గా గ్రైండ్ చేసిన తర్వాత ఆ జ్యూస్ తీసేసుకుందాం. అన్నీ వేసి పిప్పి తయారు చేసేసాను. అయితే దీంట్లో ఉన్న జ్యూస్ తీయడం కోసం ఇలాంటి స్ట్రైనర్ ఒకటి తెచ్చుకుందాం. దీంట్లో స్లోగా వుడెన్ స్పూను ఏదన్నా పెట్టేసి తీస్తూ ఉంటే మనకి జ్యూసు స్లోగా కింద కారుతుంది. ఒక 3 నిమిషాలు స్లోగా ఇలా చేసేసి ఆ మంచి జ్యూస్ అంతా సపరేట్ చేద్దాం. ఈ పిప్పిని సపరేట్ చేసి మళ్ళీ దీంతో రొట్టె చేసుకుందాం. జ్యూస్ అంతా తీసేసాను, దాని పిప్పి కూడా తీసి పెట్టుకున్నాం. పిప్పి గురించి తర్వాత. ఇప్పుడు
ఈ జ్యూస్ ఎర్రటి జ్యూస్ మన శక్తి కోసం చక్కగా చేశాను. మన జ్యూస్ పోసుకోండి. అంటే ముఖ్యంగా జ్యూసులు చేసేటప్పుడు ఇలాంటి జ్యూసులు కనుక మీరు పిల్లలతో స్టార్ట్ చేసినా వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పి చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అంటే మంచిగా మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా రోజుకి 8 గ్లాసులు 9 గ్లాసులు నీళ్లు తాగాలని. మన పొద్దున ఈ జ్యూస్ ఏదైతే ఉందో 1-2 గ్లాసులు జ్యూస్ తాగేసామంటే ఇక బ్రేక్ఫాస్ట్ మనం తినాల్సిన అవసరం లేదు. సో ఇది పక్కన పెట్టుకొని నేను ఆ రొట్టె చేసుకుంటూ మళ్ళీ కొంచెం అలసిపోతాంగా రొట్టె కలుపుతూ అప్పుడు ఈ జ్యూస్ తాగుతాను. ఇలా ఆ పిప్పితోటి కనుక జ్యూస్ తాగితే వారం పొడుగున మీలో ఎక్కడ లేని అద్భుతమైన శక్తి వచ్చినట్టు మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇదేదో నా డ్రెస్ కాంబినేషన్లా ఉంది. సో మరి ఈ పిప్పితోటి మనం రొట్టె చేసుకోవాలి. అది కూడా స్పెషల్ రొట్టె. ఈరోజు రాగి పిండి మనం గోధుమ పిండి రెండు కలిపేసి మనం ఈ పిప్పితో కలిపి రొట్టె చేసుకుందాం. అది ఎలా చేయాలో చూడండి. ఇందులో యాపిల్ పండు ఏదైతే ఉందో దానికి మంచి కాంబినేషన్ ఫ్లేవర్ మన దాల్చిన చెక్క పొడి. ఈ రొట్టెలో మనం ఇదివరకు వాము వేసుకున్నాము, జీలకర్ర వేసుకున్నాము, కానీ ఈరోజు మనం దీంట్లో చేసే దాంట్లో దాల్చిన చెక్క పొడి ఇందులో వేసుకున్నాను. ఇందులో మనం కొంచెం అంత జీలకర్ర పొడి వేసుకోవచ్చు, కావాలంటే సోఫ్ పొడి కూడా వేసుకోండి. కొంచెమంత ఆ ఉప్పుతనం ఉంది దీంట్లో ఇలా మరి కొంచెం ఉప్పు వేసుకుందాం. ఘాటు కోసం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మన రాగి పిండి. ఏంటి రొట్టెలంటే ఒకే దాంతో చేయకండి, మార్చి మార్చి పిండ్లు కూడా మార్చండి. జొన్న పిండి, రాగి పిండి, అన్ని రకాల పిండ్లు వేసేసి చేసుకోండి. దీంట్లో రాగి పిండి సగం సగం మైదా పిండి వేసుకొని మనం ఈ రొట్టె చేసేసుకుందాం. నీళ్ళు ఇంకా పోయక్కర్లేదు, ఈ పిప్పిలో ఉన్న తేమే సరిపోతుంది. సాఫ్ట్ చపాతీ పిండిలా కలిపి దీంతో మన రొట్టెలు చేసుకుందాం. రాగి పిండి కొంచెం గోధుమ పిండి కలపడం వల్ల మనకి రుద్దుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కానీ రొట్టె చిన్న రొట్టె కాదు, జొన్న రొట్టెలా కొంచెం పెద్దగా చేసేసుకుంటాం. ఇందులో ఉన్నవన్నీ సగం కూరగాయలు, బీట్రూటు, మన క్యారెట్టు, మన పాలకూర, యాపిల్తో సహా అన్నీ ఇందులో ఉన్నాయి. మనకి ఆ మంచి సువాసన రావడం కోసం ఈ రొట్టెలో ఏంటి మనం దాల్చిన చెక్క పొడి కూడా వేసుకున్నాను. ఇప్పుడు పిండి మనం జల్లేసి దీన్ని సన్నగా రోల్ చేసేసుకుందాం. గోధుమ పిండి వేసాం కాబట్టి చక్కగా రోలింగ్ పిన్ తోటి కూడా రోల్ చేసుకోవచ్చు. సో నా రోలింగ్ పిన్ రెడీ. రొట్టె రొట్టె నువ్వంటే నాకెంతో ఇష్టం. నేనైతే రొట్టెలు కాల్చుకోవడానికి వెన్న నెయ్యి వాడతాను, మీ ఇష్టం. నూనె వాడాలంటే నూనె వాడుకోండి. కొంతమందికి కొబ్బరి నూనెతో కాలిస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందంటారు. ముఖ్యంగా బీట్రూటు, ఆ కోకోనట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ముందు ఈ రొట్టె మనం తీసే లోపల పెనం ఎంత వేడిగా ఉంటే మన రొట్టె అంత సాఫ్ట్గా వస్తుంది. దీనంత సైజ్ చేసేసి చక్కగా కాల్చేసుకుంటాం. మన రొట్టె చక్కగా రుద్దేసుకున్నాం. అయితే మన ఈ రొట్టె కొంచెం డెలికేట్గా ఉంటుంది, అందుకని ఇలా మన ఈ రోలింగ్ పిన్ ఏదైతే ఉందో ఇలా వేసి చేపెట్టేసి తర్వాత దీన్ని ఇలా స్లోగా ఇలా తిప్పేసుకుందాం. ఇప్పుడు మన రొట్టె లైట్గా అంటే కొంచెం ఈడ చిరిగింది, ఏం ప్రాబ్లం లేదు. ఈ రొట్టెని ఎంత వేడి పెనం మీద వేస్తే అంత చక్కగా ఉంటుంది. దీనిపైన వేయడానికి వెన్న కూడా రెడీగా ఉంది. లంచ్కి ఇలా రొట్టె చేసుకొని దీంతోపాటు మీరు పెరుగు, ఉల్లిపాయ, పచ్చడి మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చినట్టు తినండి. లేకపోతే కూర ఏదన్నా చేసుకొని తినండి. ఈరోజు ఎన్ని కూరగాయలు తిన్నాను, బీట్రూట్ తిన్నా, క్యారెట్ తిన్నా, అందులో అల్లం వెల్లుల్లి ఆ పాలకూర అన్నీ వేసి ఒక పక్కన కుక్ అయిన తర్వాత మరో పక్కకి తిప్పండి. మన రాగి పిండితోటి ఎంత చక్కగా ఎంత ఈజీగా ఈ వెన్నని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది స్లోగా మనం దీనివైపు వెన్నని మొత్తం అంటుకునేలా లైట్గా దీన్ని తీసేద్దాం. చాలు, దాల్చిన చెక్క సువాసన కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒక పక్కన కుక్ అయింది, మరో పక్కకి తిప్పుదాం. దీనిపైన కూడా కొంచెం వెన్న వేసేసుకుందాం. వేసి దీన్ని ఇప్పుడు టేస్టీ టేస్టీ, అది కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని నేను చేసుకున్న ఈ రొట్టె సూపర్. దీన్ని లంచ్ డబ్బాలో పెట్టేసుకొని మనం ఆఫీస్కి తీసుకెళ్దాం, స్కూల్కి తీసుకెళ్దాం. పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచే ఈ రొట్టెలు, రంగురంగుల రొట్టెలు వాళ్ళకి అలవాటు చేస్తే ఈ రంగుల్లోనే
శక్తి. ఈ రంగుల్లోనే పౌష్టిక విలువలు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. మరి ఇంకో పక్క కొంచెం కాల్ చేసి పెడతాం. రొట్టె రెడీ అయింది. సాధారణంగా నాకు ఉల్లిపాయ పెరుగు ఉంటే, అంటే పంజాబీ వాళ్ళు ఆ తినే స్టైల్ నాకు చాలా ఇష్టం, వారానికి ఒక్కసారి బ్రేక్ఫాస్ట్లోనేమో ఆ కూరగాయల జ్యూసు, మరోసారి దాంట్లో పిప్పి తీసి పిండి మారుస్తున్నాను. క్రిందటి వారం ఏం చేశాను, కేవలం గోధుమ పిండి పెట్టి చేశాను. ఈరోజు రాగి పిండి కలిపి చేశాను. కూరగాయల్లో కూడా మార్పు. ఈరోజు మనం మంచి క్యారోటీన్ ఐరన్ రిచ్ తయారు చేసుకున్నాం. ఇంకా ఏం కావాలి, మనకి తెలియకుండా మన బాడీయే సంతోషంగా మనకు పలుకుతుంది. ఎందుకంటే మన శరీరంలో మనం గాలి పీల్చుకుంటూ ఉంటాం. గాలి మనకు చెప్తుందా నేను పీల్చుకుంటున్నాను బయటకు వదిలేస్తున్నాను చెప్పదు, దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. మన లోపల కూడా ఆనందం చక్కగా ఉంటే అదే మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుతుంది, మనలోని ఆ చురుకుదనాన్ని బయటికి తీసుకొస్తుంది. మాట్లాడింది చాలు, తినేద్దామా? ఆ ఆపిల్, క్యారెట్, ఆ దాల్చిన చెక్క పొడి, మంచి స్వీట్ ఫ్లేవర్, కొంచెమంత పచ్చడి కావాలంటే ఆవకాయ లైట్గా మరీ ఎక్కువ వేసుకోకండి. దీంట్లో ఉల్లిపాయ ముక్క కొంచెం పెరుగులో కూడా ముంచి మనకు అన్నీ ఉల్లిపాయ, మన పికిల్, ఈ రొట్టె అన్నీ ఉన్నాయి. ఇలాంటి రొట్టెలు మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా చక్కగా తీసుకెళ్ళచ్చు. ఒకే రొట్టె కాదు, మనం ఫ్రెండ్స్తో పాటు పిక్నిక్ లేకపోతే ఇలా ప్రయాణం చేసినప్పుడు అందరూ ఒక్కొక్క ఐటెం తీసుకొస్తుంటారు. మీరు ఏం చేయండి, మూడు నాలుగు కూరగాయలు సపరేట్ సపరేట్, బీట్రూట్ తోటి రొట్టె, ఐదారు రొట్టెలు, అలా అన్ని రకరకాల రొట్టెలు తీసుకెళ్తే తినేవాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మనం ఇందులో కూరగాయలు యాడ్ చేసామంటే ఆ ఫ్లేవర్ ఎత్తుక్కుంటూ తినేటప్పుడు చక్కగా చూస్తాం. దాల్చిన చెక్క పొడి మంచి ఫ్లేవర్ అంతా వచ్చేసింది. తినండి, సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఆస్వాదించండి. బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, చక్కగా ఎంజాయ్ చేయండి. వెజిటేబుల్ రొట్టె, బీట్రూట్, క్యారెట్, ఆపిల్. ముందుగా మిక్సీ జార్లో బీట్రూటు, క్యారెట్టు సన్నగా కట్ చేసుకున్న పాలకూర, అల్లము, కొంచెం వెల్లుల్లి కూడా వేసి ఆపిల్ ముక్కలు, దీన్ని చక్కగా గ్రైండ్ చేసి జ్యూసు పిప్పిని సపరేట్ చేసుకోవాలి. తరువాత ఆ జ్యూసు చక్కగా తాగి మనం బ్రేక్ఫాస్ట్కి తినేసి అదే పిప్పిని మనం మళ్ళీ దాల్చిన చెక్క పొడి, ఉప్పు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసేసి దాంట్లో రాగి పిండి, గోధుమ పిండి కలుపుకొని రొట్టె చేసుకోవాలి. తర్వాత రొట్టెని చక్కగా కాల్చి వెన్నతోటి దీన్ని పెరుగు, ఉల్లిపాయ, పచ్చడితో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.